నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఏనాటి ముఖ్యాంశాలు అసాధ్యం అనుకున్న వినుకొండ కొండ ఘాట్ రోడ్ ను సుసాధ్యం చేశామన్న ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు రానున్న 8వ తేదీన ఆలయ పునర్నిర్మాణ ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఈపూర్ మండలంలో ప్రశాంతంగా గ్రామ వార్డుల ఎన్నికలు మూడు వార్డు ఎన్నికల్లో రెండు వైసీపీ ఒకటి టీడీపీ కైవసం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న హోంగార్డ్ మృతి సంతాపం తెలిపిన పలువురు వీడికొండకొండ ఘాట్ రోడ్ అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశామని ఇప్పుడు తాజాగా కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి పూనుకున్నామని ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు అన్నారు వినికొండకొండపై వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు కొండ వద్ద నిర్మాణ పనులలో భాగంగా వినికొండకొండ వద్ద రాతి రాళ్లను తరలించి శిల్పాలుగా మలుస్తున్న పనులను ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు వినికొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం కమిటీ గౌరవ అధ్యక్షులు పెంజాల పుల్లారావు అధ్యక్షులు పులిపాటి రామారావు మిగిలిన కమిటీ సభ్యులతో పాటు దేవాదయ ధర్మాదయ శాఖ అధికారులతో మరికొంతమంది పట్టణ ప్రముఖులతో కలిసి పరిశీలించారు అనంతరం శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ వినికొండకొండకు ఘాట్ రోడ్ నిర్మాణం అసాధ్యమైందని సుసాధ్యం చేసి చూపించామన్నారు అదే మాదిరిగా రానున్న శివరాత్రి నాటికి వినికొండకొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని సంకల్పించుకున్నామని అందులో భాగంగానే పనులు జరుగుతున్నాయన్నారు ఇందులో భాగంగా రానున్న 8వ తేదీన ఆలయ పునర్నిర్మాణ పూజా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు ఈ బృహత్తర పూజా కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలు కులమతాలకు అతీతంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు ప్రజల భాగస్వామ్యంతో దేశంలో మరెక్కడా లేని విధంగా 273 అడుగుల గాలిగోపురం సైతం నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు వినుకొండ రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి మరి ఈ నిర్మాణంలో పునర్నిర్మాణం కార్యక్రమంలో భాగంగా గౌరవ అధ్యక్షులు పుల్లారావు గారు అధ్యక్షులు రామారావు గారు వారి టీం అందరూ కమిటీ 12 మంది 13 మంది కమిటీ సభ్యులతో మరి గుడి నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా ఆనందం నిజంగా వినుకొండ రామలింగేశ్వర స్వామి కొండపైన ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామిని దర్శించుకోవాలని ఆ స్వామి ఆలయం తొందరగా నిర్మాణం చేసుకోవాలని ఆ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రతి ఒక్క భాగస్వామి కూడా ఆ స్వామివారు ఆశీస్సులు మాకు ఉంటాయని ఆ నమ్మకంతో నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినుకొండ కొండపైన కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి మరి ఈ ప్రాంతం అంతా కూడా ఆయన ఆశీస్సులతో స్వామివారి భక్తులందరూ కూడా ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా మరి అన్ని విధాల మేలు జరిగే విధంగా ఈ ప్రాంతానికి రామలింగేశ్వర స్వామి అంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అంతగా కొలుస్తారు ఆయన్ని ఆ నమ్మకంతో అందరూ భాగస్వాములు కావాలి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయాలని చేస్తున్నారని చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం ఆలయం కంపల్సరిగా శివరాత్రికి మనం కొత్త నిర్మాణంలో భాగమైనటువంటి
టెంపుల్లో మనం శివరాత్రి జరుపుకుంటామని వినుకొండ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియపరచుకోవడం జరుగుతా ఉంది। వినుకొండ ప్రాంత ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని వాళ్ళ కష్ట ఔశ్వర్యాలు ఆరోగ్యాలు భోగభాగ్యాలు ఆ స్వామి కల్పిస్తాడని కోరుకుంటూ మరి నిజంగా ఆ ఘాట్ రోడ్డు ఆ గిరిప్రదక్షిణ రోడ్డు మరి ఆ కొండపైన కొలువైన ఆ స్వామికి పునర్నిర్మాణం అద్భుతమైనటువంటి టెంపుల్ మరి ఇవన్నీ జరుగుతుందంటే స్వామివారి ఆశీస్సులతో ప్రజల ఆదరణతో జరుగుతున్నాయి। వినుకొండ ప్రాంత ప్రజల ఆదరణతో జరుగుతున్నాయి। ఆదరించండి మన ప్రాంత అభివృద్ధికి ఎలా చరవేగంగా పెరుగుతుందంటే ఇవాల ఆ స్వామి దయ ఆ స్వామి ఆశీస్సులని ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులని మరొకసారి ప్రజలందరికీ తెలియపరుచుకుంటూ ఇంకా కూడా ఇచ్చిన దాతలు చాలా మంది ఇచ్చారు ఆ దాతలందరికీ కూడా ఇచ్చిన దాతలకి మరి ఇవాల అందరూ కూడా వాళ్ళ శక్తిని బట్టి అందరూ స్వామివారికి అందులో భాగస్వాములు కావాలని కోరుకుంటూ నిజంగానే ఇదొక కళ ఇదొక చరిత్ర ఈ చరిత్రలో భాగమే ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఆ ఘాట్ రోడ్డు ఎవరు కూడా ఈ కొండని కొట్టడం సాధ్యమా అసాధ్యం అన్నటువంటి పరిస్థితుల్లో దేవుడి ఆశీస్సులతో మనం అది పైదాకా తీసుకెళ్ళాం। కానీ ఇంకొక సంకల్పం ఉంది ఆ సంకల్పం కూడా ఈ భారతదేశంలో ఎక్కడ కూడా గాలి గోపురం అంటే వినుకొండ గాలి గోపురం తర్వాతేనని చెప్పుకునే విధంగా ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేసే విధంగా 273 అడుగులతో కొండపైన మరి గాలి గోపురాన్ని నిర్మాణం చేయడం సాధ్యపడిద్దా అని అడుగుతూ ఉన్నారు। కానీ నాకు దేవుడు ఆవిశిస్తే కంపల్సరీగా అది సాధ్యమేను అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది। కాస్ట్ కూడా చెప్పారు మరి ఆ కాస్ట్ చెప్తే అందరూ కూడా మరి మరోలా అనుకుంటారు అందువల్ల కాస్ట్ అయితే చెప్పు కానీ ఆశయం అయితే నెరవేర్చుకుందామని మన ప్రాంత ప్రజలందరి సహాయ సహకారాలతో మరి 273 అడుగుల గాలి గోపురం అంటే ఏ టవర్ అది ఈపిల్ టవర్ లాగా ప్రతి ఒక్క కారు శ్రీశైలం పోయి వెళ్ళే కారు ముందు వినుకొండ కొండపైకి వచ్చి అక్కడ ఉన్నటువంటి గాలి గోపురం అని అంటారు ఈపిల్ టవర్ లాంటి దాన్ని చూసి కొండ ఒక హైటు ఆ హైటు మీద 273 అడుగులంటే దాదాపుగా ఇది భారతదేశంలోనే ఒక చరిత్ర ఆ చరిత్ర సృష్టించబోతున్నాం మన వినుకొండ కొండపైన మన రామలింగేశ్వర స్వామి గుడిపైన అని మీ అందరికీ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఈ సంకల్పంతో నెరవేర్చగలం అని ముందుకి అడుగేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియపరుచుకుంటూ నేను చెప్పాను మీ అందరికీ చెప్తున్నాను 8 నెలల 15 రోజులకి గుడి పూర్తిగా ప్రతిష్ట కార్యక్రమం జరిగింది అనుకున్నాం ఆ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఇప్పటికీ ఎన్నాళ్ళు గడిచింది నెల 15 రోజులు గడిచిపోయింది ఇంకా కరెక్ట్గా 7 మాసాలకే రామలింగేశ్వర స్వామి టెంపుల్ పునర్నిర్మాణంలో భాగంగా అక్కడ ప్రతిష్ట కార్యక్రమం జరగాలి అదే విగ్రహాన్ని అలాగే ఉంచుతామని మరొక్కసారి కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మరి
రేపు 8వ తారీఖు శంకుస్థాపన జరుగుతుంది ఆ 8వ తారీఖు శంకుస్థాపనకి వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ ఆహ్వానితులే ఇక్కడ కులాలకు గాని మతాలకు గాని పార్టీలకు గాని ఎలాంటి ఎవరు సొంతం కాదు ఆ టెంపుల్ అందరి సొంతం ఆ స్వామి అందరి సొంతం అని మరొక్కసారి కౌనింగా అందరిని ఆహ్వానితులేనని మరొక్కసారి తెలియపరుచుకుంటూ కమిటీ వారు ఆహ్వానిస్తారు మేము కూడా అందులో వాళ్ళ ఆహ్వానంలో ఒక వ్యక్తినేనని కూడా మరొక్కసారి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం మన వినుకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం ఆధ్వర్యంలో మన శాసనసభ్యులు బెల్లా బ్రహ్మాండ గారు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది కొండ మీద మన రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఎన్నో సంవత్సరాల నుంచి వేసి చూస్తున్నటువంటి విషయాన్ని గమనించి మన శాసనసభ్యుల వారు బ్రహ్మాండంగా ఈ దేవస్థానానికి ఈ కమిటీ వారిని నియమించడం జరిగింది ఈ కమిటీ వారు శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ కమిటీ వారు అందరూ కూడా పూర్తి సహకారం అందించి ఈ తొందరగా ఈ దేవస్థానాన్ని పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వినుకొండ నియోజకవర్గ ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రావణంగేశ్వర స్వామి ఆలయం మన గౌరవ శాసనసభ్యులు గారు ఎంతో శ్రద్ధతోటి పట్టుదలతోటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టాలని నూతనంగా మా 13 మంది కలిసి ఒక కమిటీని గౌరవ శాసనసభ్యులు గారు ఏర్పాటు చేశారు ఆ కమిటీలో నేను తర్వాత రామాదా గారు బాబు గారు కోడిచరావు గారు బాలరెడ్డి గారు అలాగే మాజీ ఎంపీ గారు రామ్ తులసిరెడ్డి గారు ఇంకా చాలా 13 మంది ఉన్నారు మేమంతా ఆయన రెడ్డి నాగేశ్ గారు మేమంతా గౌరవ శాసనసభ సూచనలతో మేము అందరి దగ్గరికి పోయి వారికి అందరితోటి కలిసికట్టుగా బ్రహ్మాండంగా ముందుకు పోవాలని మనసారా కోరుకుంటున్నాం అలాగే పునర్నిర్మాణంలో భాగంగా ఇవాళ మన కబ్బాయి గారు కాంట్రాక్టర్ గారు కబ్బాయి గారు ఇక్కడ గుడి సంబంధించిన కట్టుబడి సంబంధించిన గుడి సంబంధించిన రాజ పనులు చేస్తున్నారు అది పరిశీలించడానికి గౌరవ శాసనసభ్యులు గారితో పాటు మేము కూడా కమిటీ సభ్యులు తర్వాత ఇతరత్ర ఖాన్ గారు మన మిత్రులంతా ఇక్కడికి వచ్చేసారు చాలా చక్కగా చేస్తున్నారు గౌరవ శాస్త్రజ్ఞులు చెప్పింది ఏంటంటే 8 నెలల 15 రోజులు ఇవ్వాలని ఇవాళ కూడా గట్టిగా చెప్పారు కబ్బాయి గారు ఖచ్చితంగా చేస్తానని మీకు ఏదైనా ఉంటే ఏదైనా ఆర్థిక పరంగా కానీ మనీ పరంగా కానీ ఉంటే నాతో చెప్పండి నేను ఏర్పాటు చేస్తాను శాసనసభ్యులు గారు చెప్పారు దానికి సంబంధించి కూడా ఒక అమౌంట్ కూడా రేపు ఉదయం ఇస్తామన్నారు అందువల్ల గౌరవ శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో మనం ఎన్నో రోజులుగా మనం కలలు కంటున్న మన స్వప్నం ఒక 8 నెలల్లో నెరవేరుద్దని అలాగే మన శాసనసభ్యుల గారు ఎంతో పట్టుదలగా చేస్తున్నారు వారికి మన వినుకొండ నియోజకవర్గ ప్రజల తరఫున మా కమిటీ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వినుకొండ మండలం దొండపాడు గ్రామానికి చెందిన 15 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి వినుకొండ పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి నిశంకరరావు శ్రీనివాస్ పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు రాష్ట్రంలో ప్రజా సమస్యలపై స్పందించేది జనసేన మాత్రమేనని వారాహియాత్ర త్వరలో గుంటూరు జిల్లాలో ఉంటుందని ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వినుకొండకు వస్తారని నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై కళ్యాణ్ స్పందిస్తారని వివరించారు రాష్ట్రంలో యువత జనసేన వైపు చూస్తుంది అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు ఈరోజు దొండపాడు నుంచి జనసేన పార్టీ మీద అభిమానంతో ఒక 15 కుటుంబాలు మన వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీలు చేరారు వారందరూ కూడా వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో వారాహియాత్ర ఒక సంచలనంగా మారింది పవన్ కళ్యాణ్ గారు మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడతారు ఎటువంటి విమర్శలు చేయబోతున్నారు ఏ సమస్య మీద మాట్లాడబోతున్నారు మీ అందరూ తెలిసే ఉంటుంది నిన్న విశాఖపట్నంలో జనవాణి పెడితే సుమారు 487 పైచులు ఖర్చులు వచ్చినాయి అంటే రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఎన్ని అక్రమ కేసులు పెడుతున్నారో వీటన్నిటికీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమానికి ఎందుకు వస్తున్నారంటే ఇప్పటివరకు రెండు రాజకీయ పార్టీలు చూసాము
మన భవిష్యత్ కానీ మన పిల్లల భవిష్యత్ కానీ మారలేదు మరి మూడో ప్రత్యామ్నాయంగా వస్తున్న పవన్ కళ్యాణ్ గారిని చూస్తే తప్పేంటి ఒక అవకాశం ఆయనకి ఇచ్చి చూద్దాం ఆయన వెంట నడుద్దాం ఆయనకి మీ వెనక మేము ఉన్నామని భరోసా కల్పిద్దాం అనే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జనసేన వైపు ఆకర్షణ జరుగుతున్నారు దాని ప్రభావమే ఈరోజు వారానికి ప్రతి ఒక్క మీటింగ్ ఒక నియోజకవర్గాన్ని మించి మరొక నియోజకవర్గం ఆ నియోజకవర్గాన్ని మించి మరొక నియోజకవర్గం ఈ విధంగా ప్రజలు అనూహ్యంగా విశేష స్పందన లభిస్తా ఉంది ఈపూరు మండలంలో గ్రామ వార్డుల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి మండలంలో గతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఆగిపోయిన మూడు వార్డు ఎన్నికలలో బొమ్మరాజుపల్లిలో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు బోనబోయిన పెదసోమయ్య 77 ఓట్లు పోర్ల నరసింహారావు 45 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా ఉప్పరపాలెంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి మేకల లక్ష్మయ్య 14 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంతో అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు పూజ్యశ్రీ హిమాలయ గురువు దివ్య ఆశీస్సులతో శాంతి ఆశ్రమం ట్రస్టు వినుకొండ వారి ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది విటంరాజుపల్లి సాయి బృందావనంలో యాగం చేయబోయే స్థలాన్ని శుద్ధి ప్రక్షాళనం చేసి ఎద్దుల కావడికి పూజ చేసి నాగలితో నేలను దున్ని నవధాన్యాలను గురూజీ చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వచ్చిన భక్తులందరికీ అల్పాహార వితరణ చేపట్టారు ఎల్ఐసి డెవలప్మెంట్ అధికారులుగా ఎన్నికైన రొడ్డా రామిరెడ్డి ఈర్లా మారుతిరావులను వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అభినందించారు ఎల్ఐసి డెవలప్మెంట్ అధికారులుగా ఎన్నికైన సందర్భంగా వారిరువురు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని వినుకొండ వైసీపీ కార్యాలయంలో స్థానిక ఎల్ఐసి డెవలప్మెంట్ అధికారి యోగి వేమారెడ్డి సేవా సమితి అధ్యక్షులు ఆర్ఏ శివారెడ్డి ఎంపీపీ పగడాల జయశ్రీ వెంకటరామిరెడ్డి మాజీ యాడ్ చైర్మన్ గంధం బాలరెడ్డి నూజెండ్ల పార్టీ కన్వీనర్ నక్కా నాగిరెడ్డిల సమక్షంలో మర్యాద పూర్వకంగా కలవగా వారిని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి ఎల్ఐసి నర్సాపేట మాచర్ల బ్రాంచ్లలో బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఇద్దరిని అభినందించారు ఆయన కూడా ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా రిటైర్డ్ అయి కూడా ఎల్ఐసి ఆ సంస్థ ఆయనకి ఎంతో గౌరవం మరి అలాగే ఎల్ఐసి సంస్థలో 20 సంవత్సరాలుగా ఏజెంట్గా చేస్తూ మా పుల్లారెడ్డి గారి అబ్బాయి రామిరెడ్డి దాన్ని డెవలప్మెంట్ ఆఫీసర్ కావాలంటే రిటర్న్ టెస్ట్ రాసి మంచి మార్కులు తీసుకొచ్చి మరి అదే ఎల్ఐసి వృత్తిలో ఉంది ఇవాళ డెవలప్మెంట్ ఆఫీసర్ కావడం చాలా అభినందనీయం మనస్ఫూర్తిగా ఆయనకి అభినందిస్తూ అదేవిధంగా నిన్న ఈయనతో పాటు మారుతి అని ఎక్కుపాలకి సంబంధించి 70 గారు అబ్బాయి ఆయన కూడా ఇదే డెవలప్మెంట్ ఆఫీసర్ కావడం మరి ఆయన కూడా ఎల్ఐసి ఏజెంట్గా ఉండి మరి రిటర్న్ టెస్ట్ రాసి మరి ఆయన కూడా డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యాడు వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా రామిరెడ్డికి మారుతికి ఇద్దరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఒంగోలు కళా నిలయం ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించారు అందులో వినుకొండ ఫోటోగ్రాఫర్ వంగపల్లి బ్రహ్మంకు కన్సోలేషన్ మొదటి బహుమతితో పాటు 1000 రూపాయల క్యాష్ ప్రైజ్ మనీ ఒంగోలు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఎస్పీ మల్లికా గార్గే కళా నిలయం బహుమతిని బ్రహ్మం అందుకున్నారు పల్నాడు జిల్లా వినుకొండ వరల్డ్ ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా నిర్వహించిన పోటీలలో జాతీయ రాష్ట్ర స్థాయిలో పలు అవార్డ్స్ అందుకున్న వినుకొండ ఫోటోగ్రాఫర్ వంగపల్లి బ్రహ్మం విజయవాడ ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బాలోత్సవ భవన్లో జరిగిన అంతర్జాతీయ ఫోటో కాంపిటీషన్ కార్యక్రమంలో ది బెస్ట్ ఇమేజ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అతిథుల చేతుల మీదుగా సన్మాన పురస్కారం అందజేశారు నూట 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఫోటోగ్రఫీ వేడుకలలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ పురస్కారాన్ని వినుకొండకు చెందిన కేశానపల్లి సుబ్బారావు హానర్కు అర్హత సాధించారు ఈ హానర్ను డిసెంబర్ 1వ తేదీన న్యూఢిల్లీలో ప్రదానం చేయనున్నారు విజయవాడలో జరిగిన ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలలో డాక్టర్ జీవీరావు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధి ప్రసాద్ గోకులరాజు గంగరాజు చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని సుబ్బారావుకు అందజేశారు హానర్ పొందిన కేశానపల్లి సుబ్బారావును ఫోటో కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్ చైర్మన్ తమ్మా శ్రీనివాసరెడ్డి ఏపీపీసీ ఫౌండర్ గుత్తా సునీల్ తదితరులు అభినందించారు
వినుకొండకు చెందిన సుబ్బారావుకు ఈ హానర్ రావటం పట్ల వినుకొండ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు. వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న కోదనయ్య తుదిశ్వాస విడిచారు. గత వారం రోజుల క్రితం వినుకొండ పట్టణం మార్కపురం రోడ్డులో ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనానికి ఆవు అడ్డొచ్చి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో చికిత్స నిమిత్తం గుంటూరు తరలించిన కుటుంబ సభ్యులు అక్కడ చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వినుకొండ మండలంలోని పుచ్చనూతల పంచాయతీలో జరుగుతున్న డోర్ టు డోర్ సర్వే పనులను వినుకొండ తహసీల్దార్ కిరణ్ కుమార్ పరిశీలించారు. అనంతరం ఉప్పరపాలెం గ్రామంలో బిఎల్ఓలతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు. నూజెండ్ల మండలంలోని ఓబనపాలెం గ్రామంలోని శ్రీ నాగారప్పమ్మ తల్లి 7వ వార్షికోత్సవ తిరునాళ్ల మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బుల్లా బ్రహ్మనాయుడు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.